పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ చర్చి విచారణ. గురువు రేవాబాల ఫాదర్ సేవాభావాలతో ప్రజలకు సేవ అందించడంలో ముందంజలో ఉన్నారని పలువురు కొనియాడారు. బుధవారం బాలా ఫాదర్ జన్మదిన వేడుకలు లింగపాలెం పిహెచ్సిలో ఘనంగా జరిగాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి అభివృద్ధి చైర్మన్ చేను శ్రీనివాసరావు, అసిలే టీజే రాజ్, అసిలేంటి అజయ్, కొప్పుల వెంకటేశ్వరరావు, ఆరోగ్య విస్తరణ అధికారి గోవిందరావు, తంబి పెదపూడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చాలామందికి నా జన్మదినాన్ని భారీ కార్యకర్తల మంచో లేకపోతే మంచో లేకపోతే మొట్టమొదటిసారిగా మా లింగపాలెం ప్రాంతం కార్యక్రమాన్ని వచ్చి దర్శించి మరి ఇక్కడ మా సమక్షంలో పుట్టిన జరుపుకున్న వాళ్ళకి మరొకసారి నమస్కారం సార్. తర్వాత ఏంటంటే మరి చాలా విషయాలు చెప్పడం జరిగింది. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, మరి దేవుని మరి దేవుని చిత్తమయ్యి మరి సార్ చిత్తమైతే మా హాస్పిటల్ కూడా తన సహకారం అందించి మా చిన్న చిన్న సమస్యలు అంటే మా చైర్మన్ గారు చాలా వరకు వినిపించారు. కాదు అన్ని ఒకరి వల్ల సాధ్యం కాదు, 10 మంది సహకారం ఉంటేనే ఈ హాస్పిటల్ అనేది మండలానికి ఒక మండల హెడ్ క్వార్టర్ ఆసుపత్రి కాబట్టి ఇప్పుడు చిన్న సమస్యలు ఉన్నాయి, వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మా అది ఒక్కటి ఏదో నా స్వార్థం కోచి ఎదురవచ్చుకొని మరి ఎందుకంటే ఈ స్థలంలో ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉంటాయి కాబట్టి వినోదం జరుగుతుంది కాబట్టి మరి దేవుడు వారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అనేక జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా చెప్పినట్టుగా వారి నిండు ఆరోగ్యాన్ని భగవంతుడు ఇచ్చి వారి మరింత సేవలు ఈ ప్రాంతానికి చేయాలని కోరుకుంటూ ఈ పిఎస్సికి ఫాదర్ గారు 10,000 రూపాయలు ఈ పిఎస్సి డాక్యుమెంట్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. వివరాలన్నీ త్వరలో బోర్డు పెడతాం అక్కడ. సరే, వారి గురించి ఇంకా మాట్లాడుకోవడానికి అతి తొందరలోనే మనం కార్యక్రమం చేయబోతున్నాం. ఆ రోజు ఎక్కువగా మాట్లాడుతున్నాం. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర మంచి తీసుకున్నాం మీ అంచేత ఫాదర్ గారికి ఆ విధంగా కూడా మీరు తీసుకున్న మిషన్ తీసుకోవాలి. మేము చాలా రుణపడి ఉన్నాం లెపర్సీ వర్క్ చేసినందుకు, లెపర్సీ మిషన్ అంటే మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా బిహెచ్సికి మీ సహాయ సహకారాలు ఉండాలని ఇలాంటి కుటుంబాలు కూడా చాలా చేసుకుని ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం కూడా మీ వంతు మీరు పాల్పంచుకోవాలని కోరుకుంటే అవసరం. ఓకే సార్, ఈరోజు 3 రోజుల సందర్భంగా సంబంధించిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన సమాజంలో జన్మనిచ్చినటువంటి చాలామంది ఉన్నారు నాకు, వారందరినీ కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మా అమ్మ చనిపోయి 25 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా 30వ తారీఖు కార్యక్రమం ఉంది. అందుచేత ఈ సంవత్సరం వేడుకలు చేసుకోకూడదు అనుకున్నాను. అయితే మన యూత్ వాళ్ళు వచ్చి ఏదో ఒక కార్యక్రమం మనం చెయ్యాలి అని చెప్పి మరి ఈ ఆసుపత్రిలో ఈ పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది. మరి ఈ సందర్భంగా ఆసుపత్రి డెవలప్మెంట్ చైర్మన్ గారైనటువంటి శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి సారథ్యంలో మరి ఆసుపత్రి ఎంతగా అభివృద్ధి చెందిందో మరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారైనటువంటి జయరాజ్ గారు చాలా చక్కగా వివరించారు. అలాగే పోయిన సంవత్సరం సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి వారు ఎంతగానో సహకరించారు. ఈ సంవత్సరం కూడా మరి ఎంతకన్నా ఘనంగా జరుపుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా నాకు సహాయం చేసినటువంటి వారు ఎంతోమంది, నేను ఈ స్థితికి రావడానికి కారణమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో మరి నా తల్లిదండ్రుల తర్వాత బిషప్ జాన్ ములగాడు గారు, వారు పీఠాధిపతులుగా నన్ను ఎంతో ప్రేమించి ఎన్నో బాధ్యతలు అప్పచెప్పి నేను ఈ స్థితికి రావడానికి కారణమయ్యారు. వారి తర్వాత మరి నాకు ఎంతోమంది గురువులు, స్నేహితులు వీరందరూ ఎంతో సహకరించారు. వారిలో ప్రథములు స్టాలిన్ ఫాదర్ గారు, అది నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మరి పుట్టినరోజు కోసం ఆయన సోమవారం నాడే వచ్చేసారు. నేను జరుపుకోవట్లేదని చెప్పినా కూడా వారు ఇక ఏదో కార్యక్రమం జరపాలి, మీతో ఉండటం కార్యక్రమం కాదు మీతో ఉండాలి అని అలాంటి మంచి వ్యక్తి. అలానే మరి ఈ విచారణకు వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ప్రేమిస్తూ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభిమానిస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆసుపత్రిలో ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి. ఏం కోరుకుంటామంటే ఆయుష్ కంటే ఆరోగ్యమే.
తొందరగా చనిపోయినా పర్వాలేదు కానీ కొంచెం ఆరోగ్యంగా ఉంటే మంచి ఉన్నాళ్ళు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించుకొని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ క్లాప్స్ కొట్టండి. బాగా చూడాలి సామి. అన్నయ్య చేతులు పెట్టు. ఫాదర్ అందరికి పెట్టండి, ఒక ఫోటో తీసుకోండి. అమ్మ తీసుకోండి మీరు. అమ్మ రే పిల్లలు మీరు ఇటు రండి. ఒకసారి మంచి ఫోటో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దుర్వ్యసనాలకి బానిసనవుతున్న యువత తేలిక మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగతనాలు. రోజురోజుకి పెరిగిపోతున్న అరాచకాలు, ఎక్కువగా మోటార్ వాహనాలు, సెల్ ఫోన్స్, ఇళ్ల బయటనున్న వస్తువులపై రోజురోజుకి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దుర్వ్యసనాలకి బానిసలవుతున్న యువత తేలిక మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగతనాలు. రోజురోజుకి పెరిగిపోతున్న అరాచకాలు, ఎక్కువగా మోటార్ వాహనాలు, సెల్ ఫోన్లు, ఇళ్ల బయట పెట్టిన వస్తువులపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. భీమవరం పట్టణంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో పేరంటాల చెరువు గట్టిన ఒక యువకుడు తెల్లవారుజామున మోటార్ సైకిల్ వాహన చక్రాలు, ఇంజన్లు దొంగిలించుతుండగా అక్కడ స్థానికులు పట్టుకొని విచారించగా తాను మోటార్ సైకిళ్లు, చక్రాలు, ఇంజన్లు ఇవి పట్టుకెళ్ళడానికి వచ్చానని ఒప్పుకోవడంతో అక్కడ నైట్ బీట్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కమాండర్ జోహాన్ మరియు సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి విచారణలో ఆ యువకుడు మాట్లాడుతున్న కానిస్టేబుల్ని గెంటుకొని పారిపోయాడు. అనంతరం వెంటనే చేసి చేసి యువకుడిని పట్టుకున్నారు. అతను విచారించగా ఒక యువకుడు గ్రూప్ లీడర్ అని, అతను మోటార్ సైకిల్ వాహనాలు చక్రాలు లేకుంటే మోటార్ వాహనాలు తెమ్మని 1500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడని, అందుకే వచ్చానని ఒప్పుకోవడంతో నిందితుడికి స్టేషన్కి తీసుకువెళ్ళి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కమాండర్ యోహాన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు బానిసైన అనేక నేరాలకు పాల్పడుతున్నారని, బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని, ఇంట్లో తల్లిదండ్రులు భయం లేకపోవటం, బాధ్యత లేకపోవటం, మద్యానికి బానిసలై ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని,
ఎవరైనా ఇటువంటి యువకులు దొంగతనాలకు ప్రోత్సహించే ఎవరికైనా సరే మా అధికారులు కఠినంగా శిక్షిస్తారని ఆయన తెలిపారు. నేను చాలా తీసి ఫోటో చేద్దాం అనుకున్నాను. నీకు ఎవరి నెంబర్ తెలుసు చెప్పు. ఎన్నొచ్చినాయి చూడు. తొమ్మిదో వస్తాయా నీ సెల్కి? మరికూడు చెప్తున్నా అమ్మాయి నెంబర్ తెలియదు కదా నాకు. నిజంగా సార్ తెలిపోతా ఇంకేం చెప్పు. అయ్యా సార్ నిజంగా నాకు ఆ విషయం నువ్వు చెప్పాను సార్ అర్థమైపోయింది కానీ నీ సెల్ నెంబర్ చెప్పు. సెల్ నెంబర్ తెలుస్తానా? మీ అన్నయ్య పేరు చెప్పు. ఆనంద్. ఆనంద్ పెట్టలేదు సార్. నిజంగా సార్ మా వదిన వాళ్ళ ఆయన కొడలో వచ్చి అలాగే సంతకాలు పెడతా తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్తాయి సార్ తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా. అధిక వచ్చింది నీకు నీటి తరంలో పాడైపోవడం గల కారణం. అందువలన ఇక ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో వాడి మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న నేరాలు చేసి వారి యొక్క దుష్ట అలవాట్లకి లోనైపోయి ఇటువంటి చిన్న చిన్న నేరాలు చేసి తర్వాత పెద్ద పెద్ద నేరస్తులుగా అవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు రాత్రి సుమారు 1 గంట అయింది. ఈ టైంలో నేరం చేస్తుంటుండగా పట్టుకుని అతన్ని మందలించడం జరిగింది. వారి యొక్క బయోడేటా అడిగినప్పుడు తల్లిదండ్రులు లేరు, వారు భయం చెప్పేవారు ఎవరు లేనందువలన వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నందువలన అతని జీవితం నాశనానికే తప్ప ఏ విధమైనటువంటి లాభం చేయకూడదు. ఇటువంటి యువతలను మరి తల్లిదండ్రులు అర్థం చేసుకొని వారి యొక్క పిల్లల్ని మంచి నడవడికను నేర్పి మంచి భవిష్యత్తులో పెట్టాలని తల్లిదండ్రులకి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంకలో శ్రీ హజరత్ సయ్యద్ అహ్మద్ హాలీషా ఖాదర్ వలీబాబా 72వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో హిందూ ముస్లిం భేదభావాలు లేకుండా రాష్ట్రం నలుమూలల నుండి హిందువులు ముస్లింలు అధిక సంఖ్యలో దర్గాకు చేరుకుని సమాధి దర్శించుకున్నారు. అనంతరం గేదెలవారి ఇంటి నుండి అశ్వంపై గంధంతో ఊరేగింపుగా బయలుదేరి తెల్లవారుజామున 2:30 సమయంలో దర్గాకు చేరుకుని సమాధిపై పూసిన గంధంతో ప్రసాదంగా వచ్చిన వారికి అందజేశారు. కోనసీమలోని కొత్తలంక కొబ్బరి తోటలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వలీబాబా సమాధిని దర్శించుకున్నా తమ కష్టాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంకలో శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ అహ్మద్ ఆలీ ఖాదర్ వలీబాబా 72వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో హిందూ ముస్లిం భేదాలు లేకుండా రాష్ట్ర నలుమూలల నుండి హిందువులు ముస్లింలు అధిక సంఖ్యలో బాబా దర్గా చేరుకుని సమాధి దర్శించుకున్నారు. అనంతరం గేదెలవారి ఇంటి నుండి అశ్వంపై గంధంతో ఊరేగింపుగా బయలుదేరి తెల్లవారుజాము 2:30 సమయమున బాబా దర్గాకు చేరుకుని సమాధిపై పూసిన గంధము ప్రసాదము వచ్చిన వారికి భారీ క్యూ లైన్లో ఉన్న వారికి అందజేశారు. కోనసీమలో కొత్తలంక కొబ్బరి తోటలలో ఆధ్యాత్మికంగా వెలసిల్లింది వలీబాబా సమాధిని దర్శించిన తమ కష్టాలు తొలగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం తెలియజేశారు.
రాజమహేంద్రవరంలో జరగనున్న జైహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలని తిరువూరు మాజీ ఎమ్మెల్యే ఏ నల్లగడ్ల స్వామిదాస్ పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. 45 రోజులు కూడా పార్టీ శ్రేణులు అన్ని బీసీ వర్గాలు కనుక్కొని భారీ ఎత్తున రాజమండ్రికి తరలాలని, ఈరోజు ఆదరణ 2 అనేది కూడా మళ్ళీ ఓపెన్ చేసాం వెబ్సైట్, దాన్ని ఉపయోగించుకోవాలి. మనకి 11 ఫెడరేషన్స్ అయితే, ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే ఉన్నాయి బీసీలకు సంబంధించి. ఈ 11 కూడా 10 నుంచి 15 మంది సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఆ చేతి వృత్తుల వారికి పనిముట్లు కల్పించడానికి మరి 30,000 రూపాయలు 11 యొక్క విలువగా ఇస్తారు. 15,000 పూర్తి సబ్సిడీ, 15,000 బ్యాంకు లోన్ ఇస్తారు. బెనిఫిషరీ కార్డు 10% బెనిఫిషరీ 2,000. ఆ విధంగా 50% దాని సబ్సిడీ. ఈ ఫెడరేషన్లో మొత్తం కూడా వడ్డీలు ఉన్నారు, మన దగ్గర రజకులు ఉన్నారు, వాల్మీకి బోయలు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఫెడరేషన్ కింద 160 రూపాయలు కట్టి ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే కోఆపరేటివ్ ఫెడరేషన్, కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ అనే దాని మీద విజయవాడ వారి పేరు మీద డీడీ తీయాలి 160 రూపాయలు. ఈ తెలియక చాలా మంది ఆన్లైన్ చేసేవాడి ఏం చేసేవాడి అంటున్నారు. సొసైటీకి ఏర్పడే వాళ్ళకి ఎక్కువ రుణం వస్తుంది, లేకుంటే పనిముట్ల కింద అయితే ఇండివిజువల్గా 30,000 30,000 ఆదరణ 2 కింద 30,000 30,000 మరి ఇండివిజువల్గా పనిముట్లకి ఇస్తారు, లేకుంటే పనిముట్లు బెటర్ మంచి పనిముట్లు కొని ఇవ్వడం జరుగుతుంది. ఇది అంతా కూడా ప్రాసెస్ మొత్తం కూడా జేహో బీసీ నాటికి అయిపోవాలని పార్టీ నిర్దేశం. ఈరోజు అదే మరి పాంప్లెట్ని పోస్టర్ని మేము రిలీజ్ చేస్తున్నాం. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నర్సీపట్నంలోని కృష్ణబజార్ వద్ద ఉన్న జామియా మసీదు నుండి అబిద్ సెంటర్, శ్రీకన్య కూడలి మీదుగా పెదబొడ్డేపల్లి మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. పెదబొడ్డేపల్లి మసీదులో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మరలా పెదబొడ్డేపల్లి నుండి నర్సీపట్నం కృష్ణబజార్ వద్దనున్న జామియా మసీదు వరకు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మసీదు ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మీరా అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు నర్సీపట్నంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నర్సీపట్నంలోని కృష్ణబజార్ వద్ద ఉన్న జమా మసీదు నుండి అబీద్ సెంటర్, శ్రీకన్యాకుండలి మీదుగా పెదబోడేపల్లి మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. పెదబోడేపల్లి మసీదులో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం మరలా పెదబోడేపల్లి నుండి నర్సీపట్నం కృష్ణబజార్ వద్దకు ఉన్న జమా మసీదు వరకు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ
ఈరోజు ముస్లింలందరూ శాంతియుతంగా ఈ సమాజం మొత్తం శాంతియుతంగా ఉందంటే కారణం మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన ఆదేశాలు, ఆయన చూపించిన మంచి మార్గం, ఆయన చూపించిన సున్నతులు. కాబట్టి ఈరోజు దేశం దేశాలు కూడా ఈరోజు గర్వించగా ఈ యొక్క మహాప్రవక్త ఈద్ మిలాదుల్ నబీ కార్యక్రమం ఎంత చక్కగా జరపడానికి కారణం ఆయన చూపించినటువంటి మంచి నడవడిక, మంచి దారి, మంచి సున్నతులు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన నర్సీపట్నం జామియా మసీదు నుండి బొడ్డిపల్లి మసీదు వరకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రామచంద్రపురం యూనిట్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామచంద్రపురం పట్టణంలో గల విజయదుర్గ కళ్యాణ మండపంలో సమావేశమైన వివిధ శాఖల ఉద్యోగులు నూతన కార్యవర్గ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా ధవళేశ్వరం యూనిట్ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా జి వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులుగా డి సూర్యకుమారి, ఉపాధ్యక్షులుగా పిఎస్సి బ్రహ్మానందం, కె సూర్యారావు, ఎంఎల్ నాయుడు, కార్యదర్శిగా కె శ్రీనివాస్, సహకార్యదర్శులుగా వి గౌరీశంకర్రావు, ఎం చక్రపాణి, సిహెచ్ వి హనుమంతరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఎస్పి సంతోష్, ఆసుపత్రి చైర్మన్ వి సత్యనారాయణ కార్యవర్గాన్ని అభినందించారు. ఏపీఎన్జిఓ యూనిట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సన్మానించారు. బాధ్యతాయుతంగా సంఘ పటిష్టతకు, అభివృద్ధికి కృషి చేస్తానని అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న మరి మా రామచంద్రపురం యూనిట్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మరి తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైతే నా మీద బాధ్యత పెట్టారో ఆ బాధ్యత నిర్వర్తించడంలో నిర్విరామంగా కృషి చేస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఇప్పటి వరకు ఎట్లా పనిచేశానో మరి అదేవిధంగా నేను గతంలో కూడా పనిచేస్తానని, అలాగే మరి ప్రభుత్వం దగ్గర బాకీగా ఉన్న 2 డిఏలు అయితేనేమి, మరి నూతన పిఆర్సీలో మనకి ఇవ్వాల్సిన ఐఆర్ విషయంలోనైతేనేమి, మరి సిపిఎస్ విధానం రద్దు చేయడంలోనైతేనేమి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడంలో అయితేనేమి, మరి జిల్లా పిలుపు మేరకు మేము ఇక్కడ భవిష్యత్తులో మనం స్పందిస్తామని, అలాగే రాష్ట్ర పిలుపు మేరకు మేము వారు ఎటువంటి కార్యక్రమాన్ని పిలిపించినా మేము ప్రతి కార్యక్రమానికి కూడా మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన రామచంద్రపురం యూనిట్ ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి ఉద్యోగుల డిమాండ్స్ పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అలాగే సిపిఎస్ మీద మరి 15వ తారీఖు జరిగే ధర్నా కార్యక్రమంలో కూడా మరి యూనిట్ తరఫున పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సార్ అందరూ ఇలా చూడండి సార్, కూర్చోండి అది కూడా పట్టుకోండి. సార్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో సమయ
పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. విభజన హామీలకై సాధన వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రత్యేక హోదా. సాధన సమితి అధ్యక్షులు చలాయి శ్రీనివాస్ బృందం ఈ నెల 15వ తారీఖు నుండి పలాస నుండి బయలుదేరి అనంతపురం వరకు కొనసాగుతున్న సమరయాత ఏలూరు వరకు చేరుకుంది. ఏలూరులో సాయంత్రం బృందానికి విద్యార్థి సంఘాలు స్వాగతం పలికాయి. అనంతరం ఏలూరు వేరణ్య భగంలో సాయంత్రం బృందం విద్యార్థి సంఘాలతో సమావేశమైనది. ఆత్మగౌరవ సాధన కోసం రాయితీలతో కూడిన ప్రత్యేక ధరలతో మొత్తం యువజన హామీలు అన్నిటి అమలు కోసం విద్యార్థి యువజన సంఘాల జేఏసి బలాస నుంచి అనంతపురం వరకు చేపట్టిన యాత్ర ప్రత్యేక తరగతి హోదా యువజన హామీల సాధన సమితి కూడా కలిపి ఏర్పాటు చేసినాం. వాళ్ళ ఏలూరు చేరుకుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికన్నా కాలాతీతం అయిపోకముందే తక్షణమే రాజకీయ రాష్ట్రంలో రాజకీయ పక్షాలు అందరూ రాజకీయ నాయకులు ఏకతాటి మీద కండి. ఒకళ్ళొకళ్ళు చేసుకుంటే ప్రజలు మోసపు చేతిగా భావిస్తూ ఉన్నారు. ఏకతాటి మీదకి వచ్చి ఢిల్లీ యొక్క అహంకారం మీద పోరాడితే తప్ప ఇది కాదు. గౌరవ ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు? ఇన్నాళ్ళ నుంచి అందరిని తీసుకెళ్తారని మాట్లాడుకుంటే ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉన్నారు. మీ రాజకీయం కోసం చక్రం తిప్పుతూ ఉన్నారు. మీ కనుక నిజాయితీ ఉంటే, మీ పోరాటాలు నిజాయితీ ఉంటే రండి అందరూ కలిసి మాట్లాడాలి. అదేవిధంగా అన్ని పక్షాల రాజకీయాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఉత్తర భారతీయ జాతీయ పార్టీ నాయకులు ఇక్కడ ఇష్టం వచ్చిన రోడ్ల మీద రొమ్ము ఇరుచుకుంటా ఆంధ్రకి 3,600 కోట్లు బడ్జెట్ ఇచ్చాం రైల్వేలు అన్నారు. సిద్ధు లేని వాళ్ళ పక్కన మహారాష్ట్రకి 58 ఏళ్ళ కోట్లు కళ్ళు కనపట్లేదా? మీ కళ్ళు దొబ్బునియా? ఆంధ్రాకి అడుగులను అవమానం చేస్తున్నారా? పటేల్ గారి విగ్రహానికి ఆయన కాంగ్రెస్ నేత మంచి చాలా గొప్ప నాయకుడు 3,000 కోట్లు విగ్రహం పెట్టించారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించారు. చాలా వరకు వాళ్ళు రాజధానికి 15 కోట్లు ఇచ్చి 11,43 రూపాయలు లెక్కలు అడుగుతున్నారు. లెక్కలాడడం తప్పలేదు, కానీ మోసం చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. కోస్తా రాయలసీమకి, కోస్తా కంటే ఉత్తరాంధ్ర రాయలసీమకి మీరు ఏం చేస్తున్నారు? కనీసం 1 రూపాయి నిధులు ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర రాయలసీమకి 10 రూపాయి నిధులు ఇవ్వకుండా రొమ్ము ఇచ్చుకుని వాళ్ళ ఈ పశ్చిమగోదావరి జిల్లా నుంచి అనంతపురం ఎంత ధైర్యంగా తిరుగుతున్నారు మీరు? ఇవాళ విద్యార్థులు నడిపొట్టు విద్యార్థులు ఆంధ్ర నడిపొట్టిన దాడి చేసి కొట్టారు. మీరు ఈ ప్రభుత్వం రక్తమడుతున్న విద్యార్థులను జైలుకి పంపించారు. విద్యా నిజాయితీ గుజరాతీల్లో కొట్టించారు. ఇక్కడి నుంచి చెప్తున్న విద్యార్థులు మాత్రం మీరు ఇలా రొమ్మించుకుంటే ఆంధ్రప్రదేశ్ పెంచుకోదే వచ్చిన ఆమె అక్కర్లేదంటే ఊరు వాడ ఏకమైన సన్మానం చేస్తారు ఉత్తర భారతీయ పాద పూజారులరా.